శేషాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిత సకల శుభాలను పొందుతాం. స్తనగిరి తటే సుప్తముత్పాద్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరః సిద్ధమద్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజని కళితం యావలాకృత్య పుంతే గోదాతస్యై నమయితమిదం భూయయేవాస్తు భూయః. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణు చిట్టులు అనే పేరుగల ఒక భక్తుడు ఉండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజు తులసీ మాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసీవనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకుడికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణు చిత్తులు గోదై అని పేరు పెట్టి అల్లారుమూతుగా పెంచసాగారు. బాల్యం నుండి భక్తి వైరాగ్యములు కలిగి భగవంతుని యందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహము చేసుకోవాలని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తాను కూడా మార్గశీర్ష స్నాన రూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించినది. అదియే 30 పాసనుములతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై. అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం. శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందుగా ప్రార్థనా శ్లోకాలు చదివి పాసురాన్ని నేర్చుకుందాం.